श्री काणिपाक स्वयंभू श्री वरसिद्धि विनायक स्वामी वारी प्रत्येक उत्सवा तेपोत्सव तो वैभव मुगिसिंदि। शुक्रवार रात्रि गणनाथुडु तेप्पलपै आसीनुडै भक्तुल्नि कटाक्षिस्तू अभयमिच्चारु। काकलवारिपल्ली अडपगोंडलपल्ले चिनकांपल्ले ब्राह्मणपल्ले बोम्मसमुद्रं ग्रामस्थुलु उभयदारुलुगा व्यवहरिंचारु। ముందుగా అలంకార మండపంలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పల్లకిపై ఆశీల్ని చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలను స్వామివారికి ఏకాంతంగా ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
వినాయక స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఇక్కడ నుండి సెప్టెంబర్ 11 వరకు అంటే ఈ రోజు చివరి రోజు ఈ రోజు స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది తెప్పోత్సవం మామూలుగా అయితే పుష్కరిణిలో స్వామివారి పుష్కరిణిలో జరుగుతుంది ట్యాంక్ ఏర్పాటు చేసి ఈ యొక్క తెప్పోత్సవాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ తెప్పోత్సవము ఈ రోజుతో చివరి రోజు రేపటి నుండి మళ్ళీ అన్ని సేవలు కూడాను దేవాలయంలో అన్ని ఆర్థిక సేవలు కూడాను ఉంటాయి భక్తులందరూ కూడాను గమనించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము శ్రీ మహాగణాధిపతయే నమః స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ శార్వరనామ సంవత్సర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు తెప్పోత్సవంలో స్వామివారిని ఊరేగించి ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు మరియు ప్రత్యేక ఉత్సవాలు ముగించడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రపంచమంతా కూడా కరోనా వ్యాధి కారణంగా ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని బయట ఊరేగించడానికి అవకాశం లేనందున గుడి ఆలయ ప్రాకారంలోనే స్వామివారిని 21 రోజుల పాటు 21 వాహనాలలో ప్రాకారోత్సవం జరిపించి బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలను అనుసరించి బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది ఈ స్వామివారి అనుగ్రహంతో ఈ కరోనా మహమ్మారి అతి త్వరలో నివారణమైపోయి వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా పూర్వస్థితిలో బ్రహ్మోత్సవాలు జరిపించాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఆ స్వామివారిని తెప్పోత్సవాల్లో అందరూ కూడా భక్తులు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.